మొదలవుతోంది కానీ ఇంకా మందకొడిగానే ఉంది. నగర ఓటర్లో ఎంతవరకు కూడా అవేర్నెస్ రావటం లేదు, కేవలం హాలిడేగానే భావిస్తున్నారు. ప్రస్తుతం పోలింగ్ సెంటర్ల దగ్గర ప్రస్తుతం మాదాపూర్ ఆలూరి రమేష్ ఉన్నారు, అలాగే సీతాఫలం నుండి చారి ఉన్నాడు, అలాగే మనం సంతోష్ నగర్ నుంచి ఆర్కే ఉన్నారు. ప్రస్తుతం మనం ఆలూరి రమేష్ దగ్గరికి వెళ్దాం. రమేష్, కొంతవరకు ఏమైనా ఓటర్లు విరివిగా వస్తున్నారా? 6 గంటల సమయం దగ్గర పడుతూ ఉంది, దాదాపు ఉదయం నుంచి కూడా మందకొడిగానే ఉంది, నగర పౌరులు కాస్త బద్దకిస్తున్నట్టుగానే కనపడుతుంది. ఎలా ఉంది ఓటింగ్ సరళి? కొంత ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ కూడా ఒక నిర్మానుష్యమైనటువంటి వాతావరణం పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తోంది. మనం చుట్టుపక్కల ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలన్నీ చూసొచ్చాము. చాలా స్వల్పంగా ఓటర్లు తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇది మాదాపూర్, అదేవిధంగా పుప్పాలగూడకు సంబంధించి అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి రెండు పోలింగ్ స్టేషన్స్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి ఓటింగ్ చాలా స్వల్పంగా ఇప్పటివరకు నమోదైనట్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే మనకి అర్థమవుతా ఉంది. ఒక ఇది చందానగర్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటటువంటి ఈ మాదాపూర్ 107 కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం 573 ఓట్లు ఉంటే కేవలం 173 ఓట్లు మాత్రమే ఇప్పటివరకు పోల్ అయ్యాయి. ఇక వచ్చేసి అయ్యప్ప సొసైటీకి వచ్చేటటువంటి పరిధిలోకి వచ్చేటువంటి వార్డుకు సంబంధించి 505 ఓట్లుంటే 146 ఓట్లు మాత్రమే పోలైనట్లుగా తెలుస్తోంది. కేవలం ఈ ప్రాంతమే కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధారణంగా పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. అయితే ఈ కోకట్పల్లి, షేర్లింగంపల్లి, ఇటువంటి కుత్బుల్లాపూర్ ఈ ఏరియాల్లో పోలింగ్ పర్సంటేజ్ ఇంకా తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో కూడా దాదాపు ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ఐటీ సెక్టార్ కానీ లేకపోతే ఐటీఎస్ లో పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా వర్క్ ఫ్రం హోమ్ కి పరిమితం అయిపోవడం, వాళ్ళు సొంత గ్రామాలకు సొంత ఊళ్ళకు వెళ్ళిపోవడం కూడా పోలింగ్ పై చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతా ఉంది. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే దాదాపు 7-8 గంటల తర్వాత కూడా ఓటింగ్ లో 25-30% చేరుకోలేదంటే ఇక మొత్తం 40% కు చేరుకునే అవకాశం కూడా లేదని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం పోలింగ్ స్టేషన్ ప్రాంగణం అంతా కూడా చాలా ఖాళీగా, అంటే దాదాపు పోలింగ్ ముగిసిపోయిన అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఆ రకంగా ఇక్కడ పరిస్థితుంది. ఉదయం 2-3 గంటల పాటు మందకొడిగా కొనసాగినప్పటికీ కూడా ఆఫ్టర్ లంచ్ కొంత పోలింగ్ పుంజుకునే అవకాశం ఉంది. ఓటర్లు కొంచెం బయటికి వస్తారు మధ్యాహ్నం తర్వాత అని భావించినప్పటికీ కూడా ఆ పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపించడం లేదు. కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు, సెటిలర్స్ ఉన్న దగ్గర కానీ ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు ఇక్కడ నివాసం ఉండే ప్రాంతాల్లో కానీ ఐటీ సెక్టార్లో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. ఇదే ఇలాగే కొనసాగితే ఇంకొక 2-3 గంటల పాటు కనుక ఓటర్లు బయటికి రాకపోతే 30% కూడా, కొన్ని డివిజన్లలో కనీసం 30% కూడా ఓటింగ్ చేరుకునే అవకాశం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఇది ఎవరికి లాభిస్తుందనే అంశంపై ఎవరికి వాళ్ళు రాజకీయ పరంగా లెక్కలు వేసుకుంటా ఉన్నారు. అతి తక్కువ ఓటింగ్ తమకు లాభిస్తుంది అనేది ఒక వర్గం చెబుతా ఉండగా, ఓటింగ్ పెరిగితే తాము బయటపడే వాళ్ళము, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో అని ఇప్పటివరకు ఆశలు పెట్టుకున్నటువంటి ఇతర ప్రతిపక్షాలు కానీ ఇతర రాజకీయ పక్షాలు కానీ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్ రమేష్, మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, శేర్లింగంపల్లి ఈ ప్రాంతమంతా కూడా ఐటీ దిగ్గజాలు ఉంటారు, అంటే ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఉంటారు. వాళ్లకు చాలా వరకు కూడా అవగాహన ఉంటుంది, ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా ఏదైతే స్థానికంగా జరిగే ఎలక్షన్స్ లో ఓటు ఎంత ప్రధానమైంది. కానీ అందరూ కూడా ఇది ఓటింగ్ డే కాదు, హాలిడేగా భావిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ ఉన్నప్పుడు వాకబుల్ డిస్టెన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవటం లేదంటే నగర ప్రజలు ఎంతవరకు అవేర్నెస్ ఉందనేది కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం సీతాఫల్ మండి వెళ్దాం. సీతాఫల్ మండీలో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? అసలు వస్తున్నారా లేదా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు అనేది చారీ నడి తెలుసుకోవాలి. చారీ, సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉదయం నుంచి చూస్తుంటే చాలా వరకు చలి తగ్గిన తర్వాత మధ్యాహ్నానికి పెరిగే అవకాశం ఉందని కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, కానీ 3 గంటలు కావస్తోంది. ఎలా ఉంది పోలింగ్ సరళి? ఎలా ఉంది? ఓటర్లు విరివిగా వస్తున్నారా లేదా? సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ చాలా మందకొడిగా జరుగుతుందని చెప్పాలి. ఉదయం నుంచి యథావిధిగా ఉదయం ప్రారంభమైన 2 గంటల నుంచే పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ ని కూడా చూస్తే ఓవరాల్ గా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 150 డివిజన్లలో 24% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అయితే ప్రస్తుతం మనం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి, అలాగే సికింద్రాబాద్ అసెంబ్లీలో ఉన్నటువంటి డివిజన్లకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ లో మొత్తం 5 డివిజన్లు ఉన్నాయి. ఈ 5 డివిజన్లలో కూడా 20% లోపే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో అడ్డగుట్టలో మాత్రమే 24% పోలింగ్ నమోదైంది. ఈ అడ్డగుట్టలో పూర్తిగా మాస్ ఏరియా, అలాగే పేదలు ఎక్కువగా ఉండేటువంటి ఏరియా, వీళ్ళు మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి
ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉండేటువంటి అడ్డగుట్టలో మాత్రం 24% మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తార్నాకలో కేవలం 15% మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మెట్టుగూడలో కాస్త 20% వరకు మాత్రము పోలింగ్ నమోదైంది. బౌద్ధ నగర్ కు సంబంధించినటువంటి అప్డేట్ ని కనుక చూస్తే కేవలం 18% మాత్రమే పోలింగ్ ప్రక్రియ నమోదైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 డివిజన్లలో ప్రధానంగా సీతాఫల్ మండి సంబంధించినటువంటి డివిజన్ కు సంబంధించినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ని కనుక చూస్తే కేవలం 12% మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి మాత్రమే కనబడుతుంది. సీతాఫల్ మండి ఏరియాలో పూర్తిగా అటు క్లాస్ మాస్ మిక్స్డ్ కల్చర్ ఉన్నటువంటి ఈ ఏరియా గతంలో గ్రేటర్ ఎన్నికల్లో ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి ఎన్నికల్లో నిలబడ్డటువంటి వాళ్ళని గ్రేటర్లోకి పంపించినటువంటి ఇక్కడి ఓటర్లు ఈసారి మాత్రం ఓటాకు వినియోగించుకోవడానికి కూడా కాస్త బతకించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు 12% మాత్రమే పోలింగ్ నమోదైంది సీతాఫల్ మండి డివిజన్ లో. 3 గంటల వరకు అధికారికంగా ప్రకటిస్తే మరో 3% పెరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇది లంచ్ టైం కాబట్టి లంచ్ టైంలో కూడా ఈ పోలింగ్ సాధారణ సమయంలోనే పూర్తి స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదు. కానీ ఇప్పుడు 12% నుంచి కాస్త 3% పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. కేవలం అతి తక్కువ పోలింగ్ నమోదైనటువంటి సీతాఫల్ మండీకి సంబంధించినటువంటి డివిజన్ లో ఓటర్లు మాత్రం అంత చైతన్యాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి అయితే కనబడలేదు. మనం చూస్తున్నాం ఉన్నటువంటి ఈ డివిజన్ లో కూడా మొత్తం మనం ఉన్నటువంటి ఈ సెంటర్ లో 3 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 59, 60, 69 3 కేంద్రాల్లో 59వ పోలింగ్ కేంద్రంలో 690 ఓట్లు ఉంటే కేవలం ఇప్పటికీ 300 ఓట్లు మాత్రమే పోలైనటువంటి పరిస్థితి. 60వ పోలింగ్ స్టేషన్లో 568 ఓట్లు ఉంటే కేవలం 250 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 69వ పోలింగ్ బూత్లో 919 ఓట్లు ఉన్నాయి. దీంట్లో 363 ఓట్లు మాత్రమే పోలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కేవలం ఈ 3 పోలింగ్ కేంద్రాల్లో కాదు, సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసినటువంటి ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం మధ్యతరగతి అలాగే పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు నిత్యం చెమటోర్చి కష్టపడేటువంటి వాళ్ళు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యావంతులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అంత చొరవ చూపించినటువంటి పరిస్థితి మాత్రం కనబడలేదు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిసారి కూడా పోలైనటువంటి పోలింగ్ శాతం ఎప్పుడూ కూడా పేద మధ్యతరగతి వర్గానికి సంబంధించిన వాళ్ళు చేసినటువంటి పోలింగ్ మాత్రమే నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎడ్యుకేట్స్ మేము అని చెప్పుకున్నటువంటి వాళ్ళెవరూ కూడా ఓటాకు వినియోగించుకోవడానికి బయటకు వచ్చినటువంటి పరిస్థితి మాత్రం కనపడలేదు. ప్రధానమైనటువంటి కారణాలు 2-3 కనపడుతున్నాయి. కోవిడ్ నిబంధనలకి అనుగుణంగా ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనపడలేదు. ప్రధానమైనటువంటి కారణం కోవిడ్ అనేదే. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా చెప్తున్నటువంటి అంశాలను కనుక మనం చూస్తే కేవలం కోవిడ్ భయంతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి బయటికి రాలేకపోతున్నారని చెప్తున్నారు. కానీ ప్రతి ఎన్నికల్లో కూడా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం మొగ్గు చూపేటువంటి పరిస్థితి మాత్రం కనపడలేదు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అతి తక్కువ పోలింగ్ నమోదైనటువంటి సీతాఫల్ మండిలో పరిస్థితి ఇది. ఓటు స్టూడియో పొలైట్చారి, సీతాఫల్ మండిలో 12% మాత్రమే, అంటే చాలా లోయెస్ట్ ఓటింగ్ అనేది మనకు కనపడుతూ ఉంది. మొత్తంగా చూసుకుంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఉన్న ప్రజలు ఏదైతే ఉందో, కూలీనాలి చేసుకున్న వాళ్ళు కావచ్చు, మాస్ అండ్ క్లాస్ మిక్సప్ అయ్యి కొంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్లు మాత్రం ఏ విధంగా కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పటి వరకు 12% అంటే అసలు ఈవినింగ్ 6:00 ఎంత వరకు నమోదవుతుందన్నది కూడా మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకోసమంటే కొంతవరకు అర్బన్ లో ఓటింగ్ తక్కువగా ఉంటుంది, అవేర్నెస్ తక్కువగా ఉంటుంది అన్నది నిజం చేస్తున్నారు. అంటే వీళ్ళకి అసలు సమస్యలు లేవా, లేకపోతే వ్యవస్థ పట్ల వ్యతిరేకత ఉందా, లేకపోతే ఓటుతో మనం ఏం సాధిస్తామన్న నైరాశ్యం ఉందా, అది తేలాల్సింది. ప్రస్తుతం మల్లేపల్లి వెళదాం. మల్లేపల్లి దగ్గర సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, కొంతవరకు ఏమన్నా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారా లేదా? ప్రస్తుతం సంతోష్ నగర్ లో రాధాకృష్ణ ఉన్నారు. రాధాకృష్ణ దగ్గరికి వెళ్లే ముందుగా మనం మల్లేపల్లి వెళదాం. మల్లేపల్లి సుధీర్ ఉన్నారు. సుధీర్, ఎట్లా ఉంది? కనీసం పెరిగే అవకాశం ఉందా లేదా? ఓటర్లు విరివిగా వస్తున్నారా లేదా? ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతుంది, చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది, అదేవిధంగా మందకోడిగా కొనసాగుతుంది అని కూడా చెప్పవచ్చు. విజయనగర్ కాలనీలోని మల్లెపల్లి ఐటీఐ కళాశాలలో మనం ఉన్నాం. ఆ కళాశాలలో దాదాపు 7 బూతులు ఉన్నాయి. మనం ఒకసారి ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం చేద్దాం. మా మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కొంత
పెరిగిందని చెప్పవచ్చు. పోలింగ్ శాతం కూడా కొంత పెరుగుతుంది, అదేవిధంగా ఓటర్లు కూడా కొంత ఎక్కువగానే క్యూ కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మల్లెపల్లిలో పూర్తిగా మాస్ పీపుల్ ఉంటారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న బస్తీలు ఏవైతే ఉన్నాయో బస్తీలకు సంబంధించి వాళ్ళు కూడా ఇక్కడ పూర్తిగా ఇక్కడే ఉంటున్నారు. వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉదయం నుంచి పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకైతే కేవలం 25% మాత్రమే పోలింగ్ నమోదైనట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ బూత్ లో మనం చూసుకున్నట్లయితే మల్లెపల్లి ఐటీఐలో దాదాపుగా 5,000 ఓట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కేవలం ఒక 1800 ఓట్లు మాత్రం నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. చాలా వరకు కూడా ఓటర్లందరూ కూడా మధ్యాహ్న భోజన విరామం తర్వాత కూడా వస్తున్నారు. వారంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పుడైతే క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మందకోడిగా కొనసాగినా కానీ కొంత ఇప్పుడు కొంత స్పీడప్ అయిందని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వృద్ధులు ఎవరైతే ఉంటారో వృద్ధులు ఉన్నారు, అదేవిధంగా వికలాంగులు వీరు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి వారంతా కూడా ఓటేసేంత దాకా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు మధ్యాహ్న సమయం కావడంతో కొంత ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్లు కావచ్చు, పోలింగ్ వాళ్ళంతా కూడా కొంత ప్రశాంతంగానే ఉన్నారు. ఆ మధ్యాహ్న సమయం అయిపోయిన తర్వాత ఇంకా కొంత స్పీడప్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఉన్న మల్లెపల్లి ఐటీఐ కళాశాలలో దాదాపుగా 5,000 ఓట్లు ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 7 పోలింగ్ బూతులు ఉన్నాయి. 7 పోలింగ్ బూతుల్లో కూడా దాదాపుగా 20-25% మాత్రం పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసు బందోబస్తుతో పాటుగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా కూడా వీరికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా 5,000 ఓట్లకు 5,000 ఓట్లు మొత్తం పోల్ అయితే 100% పోల్ అయినట్టుగా లెక్క. అదేవిధంగా గతంలో చూసుకుంటే ఇక్కడ దాదాపు 80-90% మాత్రం ఇక్కడ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి అంటున్నప్పటికీ కూడా పోలింగ్ రావాల్సిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో పోలింగ్ ఓటర్లంతా కూడా ఇంకా భారీ ఎత్తున తరలి వస్తే తప్ప ఇది 40% దాటే అవకాశం అయితే లేదు. మనం చూసుకున్నట్లయితే 1 గంట సమయానికి 18% మాత్రం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 3 గంటల సమయంలో కేవలం 25 నుంచి 28% మాత్రం పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ మరికొద్ది సమయంలో అంటే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎలక్షన్ ముగిసే పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగిసే సమయానికి కూడా ఇంకొంత పెరిగే అవకాశం ఉంది, పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ప్రతి ఒక్కరు హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కంపల్సరీ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి పదే పదే సూచిస్తూనే ఉంది. ఇతర రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఓటర్లందరికీ కూడా పదే పదే విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. కానీ ఉదయం నుంచి మనం చూస్తున్నాము చాలా తక్కువ సంఖ్యలో జిహెచ్ఎంసీలో ఉన్న దాదాపు 9,100 పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ 9,000 పైచిలకు పోలింగ్ కేంద్రాల్లో చాలా తక్కువగా పోలింగ్ అనేది నమోదవుతుంది. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే 28% మాత్రమే నమోదైనట్టుగా తెలుస్తుంది. కొన్ని అమీర్పేట్ లాంటి ఏరియాలో చూసుకున్నట్లయితే అక్కడ డివిజన్లో కేవలం 1% కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదు. 0.79% మాత్రమే నమోదైంది. అత్యల్పంగా అమీర్పేటలోనే నమోదైనట్టుగా తెలుస్తుంది పోలింగ్. అదేవిధంగా అత్యధికంగా చూసుకున్నట్లయితే జూల్పేటలో జరిగింది అని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. అయితే ఎప్పటికప్పుడు ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఈ పోలింగ్ పర్సంటేజ్ అనేది కొంత మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క వన్ అవర్ అలా టైం పెరుగుతున్న కొద్దీ అక్కడ పోలింగ్ పర్సంటేజ్లో తేడా వస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే గత 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఏ విధంగానైతే పోలింగ్ శాతం నమోదైందో దానికి మించి ఈసారి అంటే గత 2016 ఎన్నికల్లో దాదాపు 45% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 45% మించి అంటే 50% కూడా క్రాస్ అవుతుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావించినప్పటికీ కూడా ఈ ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఎన్నికల
ప్రక్రియలో పాల్గొనేందుకు ఓటర్లు కొంత నిరాసక్తి చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కావచ్చు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు ఓటర్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రచారాన్ని పక్కన పెట్టినట్లయితే ఓటు హక్కు అయితే ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ సూచించింది, రాజకీయ పార్టీల నేతలు సూచించారు. ఏది ఏమైనప్పటికీ జంట నగరాల్లో ఉన్న చాలా వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లో ఓట్ల గల్లంత అనేది పెద్ద ఎత్తున జరిగిందని చెప్పేసి కూడా ఫిర్యాదులు అందాయి. అయితే దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ కావచ్చు, ఎన్నికల కమిషన్ కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. పెద్ద ఎత్తున ఓట్లు ఎక్కడ గల్లంతు కాలేదు. ఈ వార్డులో ఉన్న ఓట్లన్నీ కూడా పక్క వార్డులో వెళ్ళిపోయాయి, లేకపోతే పక్క వార్డులో ఓట్లు ఒక వార్డులో అయినాయి అని చెప్పేసి దానికి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఇవి వేల సంఖ్యలో లేవని చెప్పేసి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ మలక్పేట డివిజన్ నెంబర్ 26లో దాదాపుగా 69 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా ఎలక్షన్ రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయో అదేవిధంగా సిపిఐ గుర్తు రావాల్సింది, సిపిఎం గుర్తు వచ్చింది. అక్కడ ఎలక్షన్ రద్దు చేసి రెండు రోజుల తర్వాత అంటే 3వ తారీఖు మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి భావించడం జరుగుతుంది. శివారు ప్రాంతాల్లో కొంత అలజడి వాతావరణం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కానీ మనం చూస్తున్న ప్రదేశం ఏదైతే ఉందో విజయనగర్ కాలనీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న మల్లెపల్లి ఐటీ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మాస్ పీపుల్ ఉంటారు. ఇక్కడ చాలా చైతన్యవంతంగా ఉన్నట్టుగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారంతా కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున వస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నారు. అంతేకాకుండా సాయంత్రం 6 గంటల సమయం ముగిసేలోపు ఎవరైతే ఈ ఆవరణలో ఉంటారో, పోలింగ్ సెంటర్ ఆవరణలో ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఓటు వినియోగించుకునేలా తమ అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఓటర్ స్లిప్తో పాటుగా ఇతర 18 రకాల ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ చూసిన తర్వాత, వాటిని వెరిఫై చేసిన తర్వాత వారిని లోపలికి అనుమతిస్తున్నారు. అంతేకాకుండా 150 డివిజన్లకు సంబంధించి కూడా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సజావుగా కొనసాగే అవకాశం ఉంది. 1-2 చెదురుమదురు ఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఎన్నికల పోలింగ్ శాతాన్ని పెంచేందుకైతే కొంత ప్రయత్నం జరుగుతున్నట్టుగా కూడా తెలిసింది. ఓటర్లో చైతన్యం కలిగించేలాగా కొంతమంది ప్రముఖులతో మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది దేవి. ఆల్రైట్ సుధీర్, దాదాపు 150 డివిజన్లకు గాను ఇప్పటి వరకు అంటే 3 గంటల సమయం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు 25.5% మాత్రమే పెరిగింది. మల్లేపల్లి చూసుకుంటే కనుక కొంత ఆశాజనకంగా ఉంది, కొంతవరకు 3 గంటల తర్వాత ఎక్కువగా వస్తున్న సందర్భం కనబడుతుంది. కానీ కొన్ని చోట్ల చాలా అత్యల్పంగా పోల్ పర్సంటేజ్ మనకి కనపడుతూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు మిడిల్ క్లాస్ కావచ్చు, లేదా రోజు కూలీ చేసుకునేవాడు కావచ్చు, వాళ్ల నుంచి కాస్త వరకు అనూహ్య స్పందన కనపడుతోంది. వాళ్ళు విరివిగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కానీ ఉన్నత విద్యావంతులు మాత్రం కొంతవరకు ఒక నైరాశ్యం కనపడుతోంది. అంటే నా ఓటుతో నేను సాధించేదేంటి అన్న నైరాశ్యమా, లేకపోతే వ్యవస్థ మీద కోపమా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇంకా సమయం దగ్గర పడుతోంది, 6 గంటల కల్లా కూడా పోలింగ్ సమయం దగ్గర పడుతోంది, ముగిసిపోయే సమయం. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన విషయం.